చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు. అధ్యక్ష, ప్రగతి భవన్ పోయి, ప్రగతి భవన్కు పోయి అక్కడ కేసీఆర్ గారి పేరు మీద మట్టి పూయంగానే చరిత్ర మరుగున పడిపోదు అధ్యక్ష. తప్పకుండా వాస్తవం, వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవం ఏంది అంటే 50 ఏళ్ళ ఘోష తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్, తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడినారు గవర్నర్ గారు, మార్పు మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది అన్నారు. అవును అధ్యక్ష, మార్పు మొదలైంది, నిర్బంధం పోయింది. ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం? జూన్ 2, 2014 నాడు దాస్య శృంఖలాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష, బానిసకొక బానిస అని. దరిద్రం ఏంటంటే అధ్యక్ష, దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకునే వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష. అది బానిసకొక బానిస అంటే కదా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గత పదేళ్ళని మాట్లాడుతున్నాం, చెప్తాం అధ్యక్ష. విద్యుత్ సంస్థల గురించి చెప్తాను, ఇంకా చాలా విషయాలు చెప్తాను. మధ్యలో వారే ఇప్పుడు ఒక 15 నిమిషాలు డిస్టర్బ్ చేశారు, మీరు లెక్క రాసుకోవాలి. మీరు కూడా, మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85% అధ్యక్ష, ఈ రకమైన మిడిసిపాటు మంచిది కాదు. కేటీఆర్ గారు, సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా. నేనేం అవ్వలేదు సార్, ఆయన చెప్పిన దానికే చెప్తున్నా. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష, ఎక్కువ తేడా ఏం లేదు సార్, మిడిసిపాటు వద్దని చెప్తున్నా సార్. అధ్యక్ష, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మా ఉద్యమ నినాదం. దాన్నే అధ్యక్ష వారు సమాధానం ఎట్లాగో చెప్తారు, చెప్పండి సార్. సమాధానం ఎట్లాగో చెప్తారు? లీడర్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ సార్, కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప, వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. రెండవ అంశం, పదే పదే గత పాలన గురించి, గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నా. నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు, వారు కూడా వారి కుటుంబ సభ్యులే. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసిండ్రు. రెండో మూడవది, పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తిశేషులు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి పాడు విధ కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు.
పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు. కృష్ణానది జలాలలో మా వాటా మాకు ఉండాలి, మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు తప్ప వీళ్ళు కాదు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారో ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యేనరు, వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాల నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని. చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా, గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడతనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష, ఎందుకంటే
తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధరన్న, మా దామోదరన్న, మా ప్రభాకరన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదరన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష, అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు. అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష ఇంకొక మాట కూడా అధ్యక్ష, పేర్లు అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష, ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన, మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్ 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 అధ్యక్ష, అధ్యక్ష, అధ్యక్ష నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి. ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాలా హౌస్ని? మీరు నడపాలా అధ్యక్ష వారు? సార్ సార్ వినండి సార్, వినండి సార్, ఇన్ అ డెమోక్రసీ సార్ వి హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అధ్యక్ష, అధ్యక్ష, ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే, ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకి పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్, నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను, ఈ డీవియేషన్ రాదు మనకు. నేను అదే అండి, వారు మాట్లాడింది రైట్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష, అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష, అధ్యక్ష ఒకటి వాస్తవం, గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు అధ్యక్ష, మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ల పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరిలూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది, ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవిపల్లి చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుతురు, అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపినాం, పల్లె ప్రగతిని చేసి చూపెట్టినాం. కావాలంటే చూసుకోవచ్చు, ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు, ఏ పల్లెకు పోయినా ట్రాలీలు, ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు, ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగడయ్యాల నీళ్లు, బ్రహ్మాండంగా చెట్లు. ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష? ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి, పర్వాలేదు, 10 ఏళ్ల తర్వాత
ఎంజాయ్ చేయండి. సర్పంచులకు సర్పంచులకు ఇది ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష, సంతోషం. చేయండి, మేము వద్దంటలేదు. నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వి వెల్కమ్ ఇట్, వి విల్ సపోర్ట్ యూ. తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష.